सर्वोन्नत देवा मा सर्वेश्वरा प्रेमा दया करुणा तेजो मया नीके अंजलि प्रणयांजलि పూజలో పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలో చేయగా పరిగెడిరా రండి పూజలో పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలో చేయగా పరిగెడిరా రండి ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా పూజలో పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలు చేయగా పరుగిడిరా రండి క్రీస్తు నామమునందు ప్రియ సహోదరి సహోదరులారా ఇదివే బలి పూజలు ఈ క్రింది ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం నల్గొండ మిత్రాశ్రం సిల్వేరు విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గురుశ్రీ కుమ్మారెడ్డి శ్రీవారెడ్డి గారి పుట్టినరోజు సందర్భముగా వారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా గురుశ్రీ కుమ్మారెడ్డి శ్రీవారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాల్లో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని దివ్యవాణి టీవీ సీఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. మంచిర్యాల విచారణ బాసాని స్రవంతి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న స్నిగ్ధకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఆరు మైకేల్ రాజు 17వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు నక్షత్రం ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆర్ నిర్మల, ఆర్ నవీన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తాతి అంతోని రెడ్డి, తాతి సెలీనారెడ్డి దంపతులకు దేవుని దీవెన్లు ఆయురారోగ్యములు, పుట్టినరోజు జరుపుకుంటున్న తాతి వలరిరెడ్డికి దేవుని దీవెన్లు దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. డాన్ బోస్క విచారణ తిరుమల రెడ్డి శౌర్యరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తిరుమల రెడ్డి జోసు, రాణి పెంటారెడ్డి, ప్రకాష్ రెడ్డి, ఎస్టే రాణి, సిస్టర్ ఇందిర, బాసాని శౌర్యరెడ్డి, మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం ఆళ్లగడ్డ విచారణ 50వ వివాహ వార్షిక కోసం జరుపుకుంటున్న శ్రీ బాలస్వామి దుడ్డుగుల మరియు శ్రీమతి మరియమ్మ దంపతులకు దేవుని దీవెన్లు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలిని శ్రీ గద్ద ఆశీర్వాదం శ్రీమతి మరియమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాశ్రమం యాలేరు విచారణ గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ లూసీ ఫ్రాన్సిస్ గారిని పవిత్రాత్మదేవుడు ఆశీర్వదించి మంచి ఆరోగ్యం తలంపు నెరవేరాలని లూసీ పెద్ద రాయపరెడ్డి, మార్గరీతమ్మ మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కొత్తగూడెం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పి మేరీ స్పందనకు దేవుని దీవెన్లు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని సిఆర్ఎస్ జ్యోతి సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఇంజమల ఆశీర్వాదం, కరుణమణి దంపతులకు దేవుని దీవెన్లు ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పాటిబండ్ల విచారణ గాలి శౌరెడ్డి గారు ఈ నెల 15న పరమపదించారు. వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తుమ్మా చిన్నపరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మా మరెడ్డి, రోజ్ మేరీ, తుమ్మా బాలరాజురెడ్డి,
విజయరాణి, క్రాంతిరెడ్డి, దివ్య, పి కరుణ, డి శౌర్యరెడ్డి, సుందరి మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదే విధంగా మన యొక్క వ్యక్తిగత జీవితాలలో కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రత్యేక తలంపుల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ అందరికీ శుభోదయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వారములో మరొక నూతనమైనటువంటి దినములో మనమంతా ప్రవేశించి ఉన్నాం. ఈ సోమవారం రోజున ప్రత్యేకమైనటువంటి వాక్కుతో ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నా శాంతి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది, నా శాంతి ఎప్పుడూ మీకు ముందుగా పయనం చేస్తోంది అని చెబుతూనే నా తోడుగా నా తండ్రి ఉన్నాడు, భయపడవలదు, ధైర్యము వహింపుడు అని మనం వినబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటి పఠనంలో కూడా పౌలు గారు కొందరు శిష్యులను ఉద్దేశించి వారితో మాట్లాడుతుండగా, మీరు పవిత్రాత్మను పొంది ఉన్నారా, పవిత్రాత్మను స్వీకరించి ఉన్నారా, అనుభవించి ఉన్నారంటే అది ఏమిటో కూడా మాకు తెలియదు అని చెబుతున్నారు. కానీ వారితో పాటుగా మనము లేము. మన జ్ఞానస్నానం రోజున, భద్రమైన అభ్యంగము రోజున, గురుపటాభిషేకమున మనందరము కూడా పవిత్రాత్మ దేవుణ్ణి స్వీకరించి ఉన్నాం. కానీ ఆ పవిత్రాత్మ ఫలమైనటువంటి ధైర్యము మనలో ఎందుకు కొరబడుతోంది ప్రశ్నించుకుంటూ, ధైర్యముతో నింపమని, శాంతితో ఆశీర్వదించమని ఈ బలిపూజలో దేవాతి దేవుణ్ణి వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్రాత్మ శక్తిని మాకు దయచేయమని నిన్ను ప్రార్థించుచూ ఉన్నాము. పవిత్రాత్మ వర సహాయమున నీ సంకల్పమును మా మనసుల్లో నిలుపుకొని, విశ్వాస పాత్రముగాను, పట్టుదలతోను, భక్తివంతమైన జీవిత విధానము ద్వారా దానిని వెల్లడించినట్లు మాకు సహాయపడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు విశ్వాసులై ఉన్నప్పుడు పవిత్రాత్మను పొందితిరా. మొదటి పఠనము అపోస్తల కార్యములు 19వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. అపోలో కొరంతులో ఉండగా పౌలు ఎగువ ప్రదేశముల మీదుగా పోవచ్చు ఎఫేసు చేరుకొనెను. అక్కడ అతడు కొందరు విశ్వాసులను చూచి వారితో, మీరు విశ్వాసులై ఉన్నప్పుడు పవిత్రాత్మను పొందితిరా అని ప్రశ్నించెను. అందుకు వారు, పవిత్రాత్మ ఉన్నాడన్న విషయము మేము విననైనా లేదు అని పలికిరి. అటులైనా ఎట్టి బాప్తిసమును మీరు పొందితిరి అని పౌలు వారులను అడగగా, యోహాను బాప్తిసము అని వారు జవాబిచ్చిరి. అప్పుడు పౌలు, యోహాను తన తర్వాత రాబో వ్యక్తి అయిన యేసునందు విశ్వాసముంచుడు అని ప్రజలకు చెప్పుచు వారికి పాప పశ్చాత్తాపమును సూచించు బాప్తీసమును ఒసగెను అని పలికెను. వారు అది విని యేసు ప్రభు పేరిట జ్ఞానస్థానమును పొందిరి. పిమ్మట పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపై వేయించేసెను. అప్పుడు వారు
భాషలలో మాట్లాడుచు ప్రవచింప నారంభించిరి. వారు రమారమి 12 మంది. పౌలు ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి 3 మాసముల వరకు ధైర్యముగా ప్రజలతో మాట్లాడుచు తర్కించుచు దేవుని రాజ్యమును గూర్చి వారికి నమ్మకము కలిగింప ప్రయత్నించుచుండెను. ఇది ఈయన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి, దేవుని స్తుతించి, పాడుడు, పాడుడు, అతనికి కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెల్లా చెదరగుదురుగాక, ఆయనను ద్వేషించు వారు పారిపోదురుగాక, ఆయన వారిని పొగను వలె చెదరగొట్టునుగాక, నిప్పు ఎదుట మైనము వలె దేవుని ఎదుట దృష్టులు కరిగిపోదురుగాక. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుణ్ణి స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. కానీ నీతిమంతులు దేవుని గాంచి సంతసింతురు, వారు మహా ఆనందము చెందుదురుగాక. ప్రభువు మీద పాటలు పాడుడు, ఆయన నామమును కీర్తింపుడు. మేఘములపై స్వారీ చేయు దేవునికి, మార్గము సిద్ధము చేయుడు. ఆయన పేరు ప్రభువు, ఆయనను చూచి సంతసింపుము. అందరూ లోకంలోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుణ్ణి స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా, 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 హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 29వ వచనము నుండి 33వ వచనం వరకు. అందుకు ఆయన శిష్యులు, ఇప్పుడు మీరు దృష్టాంతములతో కాక స్పష్టముగా మాట్లాడుచు ఉన్నారు, మీరు సర్వజ్ఞులనియు ఒకరు మిమ్ము అడుగని అవసరము లేదనియు ఇప్పుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము అనిరి. అప్పుడు యేసు, ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుతున్నారా? ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదలి చెల్లా చెదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చు ఉన్నది. అది వచ్చే ఉన్నది, కానీ నేను ఒంటరిగా లేను, ఏలైనా తండ్రి నాతో ఉన్నాడు. మీరు నా యందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచు ఉన్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించి తిని అని చెప్పాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు సర్వజ్ఞులనియు మేము ఇప్పుడు గ్రహించితిమి, అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చినటువంటి వారని మేము విశ్వసించుచున్నాము అని చాలా
సమయం తర్వాత చాలా అనుభవం పొందిన తర్వాత శిష్యులు యేసు ప్రభువుతో స్పందిస్తున్నారు లేకుంటే ఆయనకు తిరిగి జవాబిస్తున్నారు. మీరు ఇక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళు కాదు, సర్వజ్ఞులు, లోకాన్ని అధిని లోకాన్ని పాలించేటువంటి వారు అని చెప్పేసి మాకు ఇప్పుడు అర్థమవుతుంది. మేము దీనిని విశ్వసించుతున్నాము అని ప్రభువుతో శిష్యులు పలికినప్పుడు ప్రభువు ఒక కొద్దిగా హాస్యాస్పదముగా వారితో ఈ విధంగా చెబుతున్నారు, ఇప్పుడు మీరు విశ్వసించుతున్నారా? ఇదిగో మీరు చల్లా చెదరైపోయేదరు, ఒంటరి అవుదురు, ఎవరి ఇంటికి వారు పారిపోవుదురు, ఇలాంటి పరిస్థితి వచ్చింది. అది ఇప్పటికే వచ్చి ఉన్నదని కొంచెం హాస్యాస్పదముగా మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దైనందినటువంటి ఈ కరోనా పరిస్థితులని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభువు పైన నమ్మకము లేనటువంటి జీవితముగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రభు మీరే మమ్మల్ని ఆదుకోవాలి, మీరే మమ్మల్ని రక్షించాలి, మీరు తప్ప మాకెవ్వరూ లేరు అనేటువంటి భావము ఒకవైపున మనం వ్యక్తం చేస్తుంటే ప్రభువు అలాంటి నమ్మకము మీకు లేదు, మీరు అలా లేరు, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నారు, చల్లా చెదరైపోయి ఉన్నారు, ఇదిగో మీరు ఎవరి ఇంటికి వారు పారిపోయి ఎవరి ఇళ్లలో వారు ఉన్నారు. ఇప్పుడు కూడా మనందరము కూడా మన ఇంటిలో మనం ఉన్నాం, ఒంటరిగా ఉన్నామనేటువంటి భావన మనకు కలుగుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తరువాతగా వచ్చినటువంటి వాక్యములు చాలా వినసొంపుగాను ఆశీర్వాదముకరంగాను మరి ప్రత్యేకముగా వాగ్దాన పూర్వకముగా భరోసాగా సహాయం చేసేటువంటి వాక్యములుగా మనకు కనపడుతున్నాయి. అందులో ప్రథమముగా మనం గమనించినట్లయితే శాంతి మీకు వసగుచున్నాను, మీరు ఎవరి ఇళ్లలో వారు ఉన్నారు, ఒంటరిగా ఉన్నాము అనేటువంటి భావనలో మీరు ఉన్నారు, మాకెవరు తోడు లేరు అని చల్లా చెదరైనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. అయితే ఇదిగో శాంతిని నేను మీకు ఇవ్వబోతున్నాను, నా తోడుగా నా తండ్రి ఏ విధముగానైతే ఉన్నాడో మీ తోడుగా నేను ఉన్నానని చాలా ఆశీర్వాదపూర్వకమైనటువంటి మాటలతో మనల్ని దేవుడు పలకరిస్తున్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, హృదయము నేనేటువంటి వాడు దేవుడైతే, హృదయం నేనేటువంటి వాడు క్రీస్తు అయితే శాంతి మన సొంతం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హృదయము నేనేటువంటి వాడు క్రీస్తు అయితే, మన హృదయాలని పాలించేటువంటి వారు ఆయనైతే, ఆయనకు మనము కేంద్ర స్థానాన్ని ఏర్పాటు చేస్తే శాంతి అనేటువంటిది మన సొంతం అవుతోంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పల్లె పట్టులు మీరంతా కూడా చూసి ఉంటారు, ఎందుకంటే అందరము కూడా పల్లెల నుండి వచ్చినటువంటి వాళ్ళమే. మన అమ్మ నాన్నల్ని లేకుంటే మనకు కరువు కాటకాలు ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా గమనించినట్లయితే, ఇప్పుడైతే మనకందరికీ ట్యాప్స్ ద్వారా కొల్లల ద్వారా నీళ్లు మనకు వస్తున్నాయి, కానీ ఇప్పటికీ కూడా కొన్ని పల్లెలలో ఇప్పటికీ తల మీద బిందెలు పెట్టుకొని కుండలు పెట్టుకొని మట్టి పాత్రలో ఇప్పటికీ కూడా నీళ్లు మోసుకొని వస్తూ ఉన్నారు. అయితే ఈ తూర్పు దేశం ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెచ్చేటువంటి ఒక బిందె పైన మరొక బిందె పెట్టుకొని వాళ్ళు తెస్తూ ఉంటారు. అయితే తెచ్చేటువంటి క్రమంలో నీళ్లు ఒక్క చుక్క కూడా కింద పోకూడదు, ఎందుకంటే మళ్ళీ చాలా దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి, మోసుకొని రావాలి. ఆ పరిస్థితుల్లో నీళ్లు కింద పడిపోకూడదు అనేటువంటి తలంపుతో వాళ్ళు ఆ బిందెలో కానీ ఆ కుండలో కానీ ఒక చిన్న చెక్క ముక్కను వేసేటువంటి వారు, అంటే ఒక్క చుక్క కూడా ఒలికిపోకుండా ఉండడం కోసమై. ఆ విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా క్రీస్తు ప్రభువుని మన సొంతం చేసుకున్నప్పుడు ఒక్క ఈ ప్రాపంచికమైనటువంటిది ఏ చిన్ని శోధన కావచ్చు, లేకుంటే మనల్ని ప్రభువుకు దూరంగా చేసేటువంటి ఏ పరిస్థితి కూడా మనలోనికి రాదు, అంత గొప్పగా మనము ఆశీర్వదించబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 16:32 విన్నటువంటి విధముగా మనము చల్లా చెదరైనప్పటికీ, మనము దూరంగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నప్పటికీ కూడా ఒంటరి అనేటువంటి భావము వీడి క్రీస్తు మనలో ఉన్నాడు, మన హృదయములు నేలేటువంటి నేత అతను అని మనం గమనించాలి. అందుకే ఒక్క విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, అందులో క్రీస్తే మనకు శాంతిని వసగేటువంటి వాడు, ఇది గమనించాలి. మన జీవితంలో నిరుత్సాహం ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది, అశాంతి ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, ఏమి చేయాలో ఏమి అనేటువంటిది గోచరము కాకుండా మన జీవితాలు ఉంటాయి. కొన్నిసార్లు మన బలహీనతల ద్వారా మనం ఏం చేయాలో అర్థం కాదు, కొన్నిసార్లు మనం చేసేటువంటి పాపం ద్వారా మనం దేవునికి విరుద్ధంగా వెళ్ళామో అనేటువంటి భావనలో తప్పుడు ఆలోచనతో ఉంటూ ఉంటాం. ఇలాంటి సమయాలలోనే
క్రీస్తు వైపుకి మనం చూడాలి. ఎందుకంటే ఈ పరిస్థితులు, అశాంతి పరిస్థితులలో, నిరుసాహ పరిస్థితులలో, కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో, లేకుంటే దురదృష్ట పరిస్థితుల్లో క్రీస్తు ప్రభువు చెంతకు మనం వెళ్ళాలి. ఆయన మనకు గొప్ప శాంతిని వసగేటువంటి వాడు. అందుకే ఆయన చెబుతున్నాడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు తట్టుకొని నిలబడగాలి. శిష్యరికను గురించి వాళ్ళకు చెబుతున్నాడు. వాళ్ళకు చెబుతూ రెండు రకాలుగా మీరు జీవించాలి. మొట్టమొదటి గురువు లేకుండా మీరు జీవించాలి, తర్వాత కష్టాలతో జీవనం కొనసాగించాలి. ఒక శిష్యుడు అనేటువంటి వాడు ఎప్పుడూ నా తోడుగా నా గురువు ఉంటాడు, ఎప్పుడు నాకు తోడుగా దేవుడిగా మా పెద్ద ఆయన మా తండ్రి లాంటి వాడు ఉంటాడనేటువంటి భావన ఎప్పటికీ కూడా ఉండకూడదు. తండ్రి లేకుండా నీవు జీవించాలి, క్రీస్తు ప్రభు లేకుండా నీవు జీవించగలగాలి, గురువు లేకుండా ఒక శిష్యుడు జీవించగలగాలి అని ఒకవైపు చెబుతూనే మరోవైపున కష్టాల జీవితాన్ని నీవు కొనసాగించాలి. అయితే ఇక్కడ ఇలాంటి జీవితం నీకు ఉన్నప్పటికీ కూడా నీకు ముందుగానే ఈ విషయాలను తెలియజేస్తున్నాను అని చెబుతున్నాడు. ఈ విషయాలను తెలియజేస్తూనే మీకు ముందుగానే నా శాంతి మీకు తోడుగా ఉంటుందని వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి భావనలతో మనం వెళ్ళాలి. అందుకే ఎందుకు ఈ ప్రపంచము క్రైస్తవులనైతేనేమి మనల్ని వ్యక్తిగతంగా అంగీకరించదంటే, మనము చెప్పినది ఈ ప్రపంచానికి సంబంధించింది కాదు. మన జీవిత విధానము ఈ ప్రపంచానికి ఇష్టమైనటువంటి జీవితము కాదు. మనం ఏమి బోధిస్తున్నామో అది మనకు ఉండదు. ఉదాహరణకి ఈరోజు మీకు శాంతి కలుగునుగాక, ఈ పరిస్థితి అంతా పోతుంది అని చెబుతాము, లేకుంటే ధైర్యముతో క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యం చేయాలని ముందుకు వస్తాము, దేవుడు నేను శాంతిని ఇస్తానని చెప్పాడు కాబట్టి ఆయన పైన నమ్మకంతో ముందుకు వస్తాము, చెప్పేదేమో శాంతి స్తోత్రము కానీ మనసుల్లో శాంతి ఉండదు. అయినప్పటికీ నేను నా తండ్రి నాకు తోడుగా ఉన్నటువంటి విధముగానే మీకు నేను తోడుగా ఉంటాను. శ్రమల జీవితాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మీకు జీవ కిరీటాన్ని నేను మీ తలపైన ఉంచుతాను అని ప్రభు వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంత కష్టపడుతున్నాం, ఎన్ని కష్టాలకు ఓర్చుకుంటున్నాం, ఎంత శ్రమ పడ్డాం అనేటువంటిది శిష్యరికంలో అంత గొప్పది ఏమీ కాదు. కానీ ఎంత ధైర్యముగా ఇలాంటి కష్టాలలో ఎంత ఆనందముగా ఉండగలిగావు అనేటువంటిదే క్రీస్తు ప్రభువుకి కొలమానం లెక్క. మళ్ళీ చెబుతున్నాను, ఎంత కష్టపడ్డాము, ఎంత శ్రమ పడ్డాము ఒక శిష్యుడిగా ఉండడానికి అనేటువంటి దానికంటే కూడా ఈ శ్రమలలో, ఈ కష్టాలలో గురువు లేకుండా ఎంత ఆనందముగా, ఎంత ధైర్యముగా క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించామో అనేదే క్రీస్తు ప్రభువుకి లెక్క, కొలమానము, పద్ధతి. ఇలా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 5:3-5 మనం గమనించినట్లయితే, బాధలలో ఆనందింపుడు, ఏలైనా కష్టములు ఓర్పును నేర్పించును, ఓర్పు సచ్చీలమును నేర్పించును, సచ్చీలము మనకు నిరీక్షణ నేర్పించును, నిరీక్షణ కలిగించు నిరాశ, నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు. ఎప్పుడైతే మనం బలహీనులమో అప్పుడే దేవుడు తన కృపను మిక్కుటముగా మనకు ప్రసాదిస్తున్నాడు అని చెబుతూ, మీకు ముందుగా నేను నడుస్తున్నాను అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మత్తయి శుభవార్త 5:11-12 గమనించినట్లే మీకు ముందు ప్రవక్తలు సైతము ఇదే బాధలను అనుభవించారు. కాబట్టి ఆనందపరుడు, మహా ఆనందపరుడు నేను ముందుగా వెళ్తున్నానని చెబుతున్నాడు. మరి ప్రత్యేకమైనటువంటి ఒక వచనంతో మీకు ఇంకొద్దిగా చెప్పాలని ఆశిస్తున్నాను. యోహాను శుభవార్త 16:32, నాకు తోడుగా నా తండ్రి ఉన్నాడు. ఎంత గొప్ప వాక్కు, నాకు తోడుగా నా తండ్రి ఉన్నాడు ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇందులో 3 ముఖ్యమైనటువంటి వాక్యములను మీకు ఉటంకిస్తాను. మొట్టమొదటిగా గమనించినట్లయితే, గెత్సెమనే తోటలో ఆయన నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి అంటున్నాడు. మరొక సందర్భంలో నా దేవా నా దేవా అని వాపోతున్నాడు. మరి చివరిగా సిలువ మరణం పొందుతూ కూడా ఆయన చెప్పినటువంటి మాట లూకా శుభవార్త 23:46, నీ చేతులలో నా ఆత్మను అప్పగించుతున్నాను, నా దేవా నన్ను ఎలా విడనాడితివి, నా దేవా నన్ను ఎందుకు తృణీకరించితివి అనేటువంటి ఆ పరిస్థితి నుండి నీ చేతులలో నన్ను, నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎంత గొప్ప మూమెంట్ చూడండి, ఎంత గొప్పగా దేవుడు క్రీస్తు ప్రభువు ఒక శిష్యుడిగా, ఒక కుమారుడిగా ఎదిగాడు.
అందుకే నా తోడుగా నా తండ్రి ఉన్నాడు. 32వ వచనంలో ఉన్నటువంటి ప్రత్యేకత అది. కొన్నిసార్లు మనం శ్రమలను అనుభవించినప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటాం, శ్రమల జీవితాన్ని సొంతమైనట్టుగా, మన శ్రమల తప్ప ఏమీ లేదు అనేటువంటి భావనలో ఉంటాం. చివరికి అంతిమమున నా తోడుగా నా తండ్రి ఎలాగైతే ఉన్నాడో, ఇదిగో తండ్రి నా ఆత్మను నీ చేతులలో అప్పగించుకొనుచున్నాను. ఇది ఈ ట్రావెలింగ్ అని చెబుతారు, జర్నీ టువర్డ్స్ ద స్పిరిచువల్ మూమెంట్ ఆర్ స్పిరిచువల్ డెవలప్మెంట్. అంత గొప్పగా మనము ఆశీర్వదించబడను క్రీస్తునందు మనం అంత గొప్పగా. పునీత గ్రెగరీ గారు కూడా తన భక్తి పారవశ్యం పొందినప్పుడు ఈ విధంగా దేవునితో చెబుతున్నాడు, ప్రభు నన్ను నీలో కలుపుకో. చూడండి, ఈ శ్రమలు అనేటువంటివి నాకు పరిపాటి అయ్యాయి, అయితే నన్ను నీలో కలుపుకో, నిన్ను నీవు నన్ను ఓదార్చెదవు, ప్రపంచమే నీకు కానరాదు నేను తప్ప. దేవుడు చెబుతున్నాడు, ఆయనకు చెబుతున్నటువంటి మాటలు, ఆయన నన్ను నీలో కలుపుకో అని పునీత గ్రెగోరీ గారు చెబితే ప్రభు అయినటువంటి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జవాబు, నిన్ను నేను ఓదార్చేదను, ఈ ప్రపంచమే నీకు కానరాదు నేను తప్ప, ఈ ప్రపంచంలో నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ ఉండరు. భక్తి అనేటువంటిది అంత గొప్పగా ఉంటుంది. శిష్యరికం చేసినప్పుడు, శ్రమలను మా పరిపాటిగా అనుభవించుకున్నప్పుడు, అనుభవించినప్పుడు దేవునిలో మనం ఏకమవుతున్నాం, సంగమం అవుతున్నాం. నీలో నేను, నాలో నీవు, ఈ ప్రపంచము నాకు దేవుడు తప్ప ఇంకెవడు కూడా కనిపించడు, ఈ ప్రపంచంలో నువ్వు నేను తప్ప ఎవరము లేరు అనేటువంటి భావనలో క్రీస్తు ప్రభువుకి నిజమైనటువంటి భక్తులముగా శిష్యులముగా మారుతూ ఉన్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా పునీత జాన్ క్రిసోస్తమ గారు కూడా ఈ విధంగా చెబుతున్నారు, ఇదిగో ప్రపంచములో మనము గురువు లేకుండా శ్రమలను అనుభవించాల్సి వస్తుంది. కొన్నిసార్లు శ్రమలు తప్ప ఈ ప్రపంచంలో ఏమీ ఉండవు, ఇది తారాస్థాయిలో నిరుత్సాహమైనటువంటి మాటగా మనకు కనిపిస్తుంది, కానీ ప్రపంచంలో కష్టాలు తప్ప ఏమీ లేదు అనేటువంటి భావన వస్తుంది. కానీ ఈ ప్రపంచంలో దేవుడు తప్ప ఇంకెవరు లేరు అనేటువంటి అర్థాన్ని నువ్వు చేసుకుంటావు. ఇది భక్తిలో మనము వృద్ధిని చెందడం. కాబట్టి శ్రమలకు భయపడాల్సినటువంటి అవసరం లేదు, చల్లా చెదరు కావాల్సినటువంటి అవసరం లేదు. వాక్యములు విన్నటువంటి విధముగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటూనే ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా మనకు తోడుగా తండ్రి అయినటువంటి దేవుడు మనతో ఉన్నాడు అని శపథం చేద్దాం, గొప్ప నమ్మకంతో జీవించదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా మనం వింటున్నాం, నింగిలోని చంద్రుని వలె, నింగిలోని సూర్యుని వలె నీవు ప్రకాశించదవు. ఎప్పుడు యేసు ప్రభుతో దేవునితో మనం ఉన్నప్పుడు నింగిలోని తారకల వలె మనము ప్రకాశించదము, క్రీస్తు రక్షణ పతాకమును అందుకొని ముందుకు సాగిపోము. క్రీస్తు రక్షణ పతాకమును, జెండాను చేబుని ముందుకు సాగిపోము అని వాక్యం మనందరికీ కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ బలి పూజలో పాల్గొంటుండగా ధైర్యంతో నింపమని, శ్రమలను ఎంత శ్రమ పడ్డామనేటువంటి దానికంటే కూడా ఎంత ఆనందముగా శ్రమల్లో ఉండగలుగుతున్నాననేటువంటి గొప్ప తత్వమును నాకు నేర్పించమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాము. పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక, ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక, విరాణ చేకొని నన్నేలు మా నా దైవమా, నా దైవమా, విరాణ చేకొని నన్నేలు మా నా దైవమా, నా దైవమా, ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక, ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి
అంగీకారము అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీర్షము ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించును గాక. ఓ ప్రభువా, దోషరహితమైన ఈ దివ్య బలి మమ్ము శుద్ధిని చేయును గాక. ఈ బలి ఫలితముగా స్వర్గము నుండి దైవానుగ్రహ బలమును మాకు లభించి మా మనస్సులను ప్రభావితము చేసి నడిపించును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులందరికీ స్పష్టముగా దర్శనమిచ్చెను. మనలను తన దివ్య జీవనములో భాగస్థులను చేయుటకు శిష్యులు చూచుచూ ఉండగానే అతడు స్వర్గమునకు ఆరోహణ చేశెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచూ ఉన్నది. ఇంకను పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. అధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. ఏలిన వారి నామమున పెంచేడి వారు ధన్యులు. వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచువున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాకాం. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమొందిను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణవేచెయుము. క్రీస్తు మరణమొందిను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణవేచెయుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ, హల్లెలూ, హల్లెలూ. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాపు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయి. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికని గ్రహింపుము. మా ఇద్దరు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచు ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునగాక. మీ ఆత్మతో ఉండునగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము.
ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్మల్ని కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం, ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. రండిరా రండి ఆరగించండి, రండిరా రండి ఆరగించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం, ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. నా జనులకు పోషించుచున్న ఆత్మలకు శాంతి ప్రేమదు ఒసగదనన్న ప్రభుని ప్రసాదం. అలసి సొలసి నా జనులకు పోషించుచున్న ఆత్మలకు శాంతి ప్రేమను ఒసగదనన్న ప్రభుని ప్రసాదం. ప్రేమామయుని పరమ పవిత్ర శరీర రక్తాలు, ప్రేమామయుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేదీరి శాంతిని పొందండి, స్వీకరించి సేదీరి శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం, ఇది పవిత్ర ప్రసాదం త్యాగం. నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. అప్పుడు మీరు సంతోషింతురు. అల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలుచూ ఉన్నాము. స్వర్గపు పరమ రహస్యములతో నింపబడిన వారు తమ పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించున్నట్లును నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీ తోడు మాకు నిండిన చాలు.
Niran